మళ్ళీ ఊరికొచ్చానబ్బా. తిట్టుకోకండి, తెలుస్తుంది ఎన్నిసార్లు వెళ్తావేను ఊరికి అని అనుకుంటున్నారు కదా. ఏం చేసేది, ఊర్లో జాతర అయిపోయింది, అందరూ ఊర్లో ఉన్నారు, మనం మాత్రం మిస్ అయిపోతున్నామని చిన్న బాధ. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళకూడదని అనుకున్నాను. మొన్న మొన్నే పోయొచ్చాం కదా, చాలే అనిపించింది. కానీ అందరూ అక్కడున్నప్పుడు మనం మాత్రం సపరేట్ అయిపోయామే అని ఒక చిన్న బాధతో మళ్ళీ బయలుదేరేశానమాట. ఈ ఊరికి వెళ్ళాలంటే ఈ బ్యాగులు సర్ది, అయ్యోయ్యో తలుసుకుంటేనే మళ్ళీ జ్వరం వచ్చింది. ఇక ఏం చేయలేం కదా, బయలుదేరైతే వచ్చేసాము. ఈ బస్సు ఎక్కేటప్పుడు మేము పడిన కుస్తీలు నింది చూడు, జనం ఎందుకురా ఊరికి వెళ్తారు అనిపించేసింది. మమ్మల్ని చూసి కూడా జనాలు అలానే అనుకుని ఉంటారేమో. ఇక ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈసారి అత్తగారింటికే వెళ్ళామన్నమాట. మా అక్క తెలుసు కదా, ఆల్రెడీ వీడియోలో చూశారు, వెళ్ళేసరికి ఫుల్గా అలసిపోయి ఉన్నారన్నమాట. వాళ్ళు పొద్దున్నే పొంగళ్ళు తీసుకుని పోయి దేవుడి దగ్గర పెట్టేసి వచ్చారన్నమాట. అంటే నైట్లో అవ్వదు, అక్కడ చేండ్లు ఎక్కువ ఉంటుంది, చూపిస్తాను ఈ వీడియోలో. ఆ గణాల పైన వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అందుకే పొద్దున్నే మొత్తం పని అంతా చేసుకుని ఇలా పొంగళ్ళు పెట్టుకుని వచ్చేసారు. జాతర అంటే పొంగళ్ళు పెట్టడమే విశేషం కదా, ఆ పని అయితే పొద్దున్నే కానిచ్చేశారు. ఏమి ఇంటికి వచ్చేసరికి 3:00 పైనే అయిపోయింది. మా బావ కూడా అప్పుడే వచ్చారు. మా బావకి మా ఆయనకి జ్యూస్ కల్పిస్తున్నారు మాయవ్వ, అదే నేను కిండల్ చేస్తున్నాను. ఇద్దరు కోడళ్ళున్నాము, మేమేమన్నా కళ్ళకు కనబడుతున్నామా లేదా, కొడుకులకు మాత్రం జ్యూస్ కల్పించేస్తున్నామని కిండల్ చేస్తూ ఉన్నాము. మీకు కావాలంటే తీసుకోండి, వద్దన్నామా అంటూ సరదాగా చెప్తూ ఉన్నారు అవైతే. ఇక ఇలా జ్యూసులు తాగి ఆ తర్వాత టీలు తాగేసి రెడీ అయ్యేసి మేం వరకు గుడికి వెళ్ళాం. అక్క పొద్దున్నే వెళ్ళొచ్చేసారు కదా, నేను రాను చాలా దూరం కదా అలసటగా ఉంది అని చెప్పేశారు. సరేలే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా అనుకో, వీళ్ళంతా మాకు సీనియర్కి సీనియర్ బ్యాచ్లు, అయినా కూడా సరదాగా ఉంటామనుకో, సీనియర్లు జూనియర్లు ఇలా ఏమీ ఉండదు, అందరితో అలా కలిసిపోతామనుకో మనమైతే. అందువల్ల నాకేమీ పెద్ద చిన్న అలా ఏమీ ఉండదు, రెస్పెక్ట్ మాత్రం ఇస్తామనుకో. ఇక చూశారు కదా అక్కడ దూరంగా కనబడుతున్నారే, అక్కడికి వెళ్ళాలి. ఈ గెనాలన్నీ దాటుకుని వెళ్ళేసరికి అది కాకుండా నైట్ టైంలో రిటర్న్ రావాలన్నమాట. ఈ గెనాలలో జారి పడ్డామనుకో ఒక వారం రోజులు పడుతుందేమో లేవడానికి. ఇక మేమైతే గుడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ మా ఊరు బాయ్స్ అంతా ఫొటోస్ తీస్తుంటే వాళ్ళతో హాయ్ చెప్పించాను అనమాట. ఈ అబ్బాయిలందరూ మన ఛానల్కి సబ్స్క్రైబర్లు కూడా. ఇక మా ఊరి అమ్మాయిలు, ఆడపడుచులు, పెద్దమ్మలు, పిన్నీలు, అత్తలు, ఇంకా ఎంత వరుసలుందో అందరూ ఇక్కడే ఉన్నారనమాట. ఇలా సాయంత్రం పూట పొంగళ్ళు తెచ్చి దేవుడికైతే నైవేద్యంగా పెట్టేసి తీసుకువెళ్తాము. కానీ ఇలా చీకట్లో వెళ్ళాలని చెప్పి తొందరగా మార్నింగే చేసుకుని వెళ్ళిపోతున్నారు సగం జనం. దాంట్లో మేము కూడా ఒకరనుకో, నైట్లో ఇలా ఇదే పద్ధతి అనమాట. నైట్లో ఇలా పొంగళ్ళు తెచ్చి అందరి పొంగల్ని ఒకే చోటన ఇలా ప్రసాదం లాగా అమ్మవారి ముందు పరిచి ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తారన్నమాట. ఇదిదా పద్ధతి. కానీ నైట్ టైంలో ఇంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి చాలామంది పొద్దున్నే పెట్టుకుని వెళ్ళిపోతారు. గంగమ్మ తల్లిని అయితే దగ్గరగా చూపించలేకపోయాను, అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది, ట్రై చేశాను కానీ ఇంత జనంలో లోపలికి వెళ్ళలేకపోయాను. ఇలా ప్రసాదం పెట్టేది మాత్రం వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రోజున, అంటే ఈ పొంగలు పెట్టే రోజున గరిగని తీసుకుని వస్తారు, ఊర్లో నుంచి తీసుకుని వస్తారు. ఇప్పుడు మేము వచ్చాం కదా, అదే దోవ మీద వస్తారనమాట. ఇక ఈ అమ్మాయి అయితే మా ఇంకో ఆడపడుచు అనమాట, తను కూడా బాంబేలో ఉంటారు. ఈ జాతర కోసమే అంత దూరం నుంచి వచ్చారనుకుంటాను. ఇక పిల్లలకి హాలిడేస్ అని కూడా వచ్చుండచ్చు, కానీ జాతర ఎంజాయ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ తనకు కూడా. ఇక గరిగని తీసుకుని వస్తారు. గరిగ విషయం చెప్తూ మధ్యలో కట్ అయిపోయింది కదా, సారీ. ఈ వైపుకే చాలా మందికి పూనకాలు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గరగ తీసుకుని వెళ్తున్నారు కదా, తనకైతే సగం దూరంలోకే దేవుడు పట్టేస్తుందని అంటారు. అప్పటి నుంచి ఇలా చాలా మంది కంట్రోల్లో పట్టుకుని ఇలా గుడి చుట్టూ 3 చుట్లు చుట్టిన తర్వాత గరగని తీసి అమ్మవారి ముందు అయితే పెడతారు. చాలా మంది ఈ గరగ వచ్చినప్పుడు చాలా భయపడతారనమాట. ఆ వైపుకి చాలా మందికి భయం కూడా వేస్తుంది, కానీ నాకైతే భయం అయితే వెయ్యదు, కానీ చాలా ఇంట్రెస్ట్ దగ్గరకు వెళ్ళి చూడాలని. ఇలా 3 చుట్లు చుట్టేసిన తర్వాత అమ్మవారు ముందైతే పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఊరు లోపలికి తీసుకుని వస్తారనమాట. మా ఊర్లో అది ఆ కాలం నుంచి పాటిస్తున్నారు. రాజులు అంటాము, రాజులు వాళ్ళ ఇంటికా నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మా ఊర్లో పద్ధతిగా చెప్పాలి కదా. రాజులు వాళ్ళ
ఇంటికాడ దగ్గర నుంచి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతే మిగతా ఎవరైనా పూజ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చి ఇది కూడా చెప్పచ్చో చెప్పకూడదో, సాకలోళ్ళు అంటాం కదా బట్టలు ఉతికే వాళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. అదిదా అమ్మవారికి అత్తగారి ఇల్లు. కుమ్మర వాళ్ళు అంటారు కదా మట్టి కొండలు చేస్తారు, అదైతే అమ్మగారి ఇల్లు అంట. కుమ్మర వాళ్ళ ఇంటికాడి నుంచి సాకల వాళ్ళ ఇంటికాడికి వరుస కూడా ఎత్తుకొని పోతారనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఇక మేము రిటర్న్ అయితే వచ్చేసాము, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఊర్లోకి అయితే వచ్చేసాము. మేము మా వీధికి వెళ్ళేసరికి చెప్పాను కదా గరిగ ఊర్లోపలికి వస్తుందని చెప్పేసి, ఇక్కడే రాజుల వాళ్ళ ఇల్లు ఉంటుంది, అంటే ఆ వాళ్ళ ఇంటికాడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట పూజ. ఆ తర్వాత స్ట్రైట్గా తీసుకుని వెళ్ళి వాళ్ళ అత్తగారి ఇంటికాడ అయితే పెట్టేస్తారు. రేపు అంటే మరుసటి రోజు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఇంటికాడ పూజ చేస్తారనమాట. అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈ రోజుకైతే ఇంతే, ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేద్దాము. ఇక మా ఊరి కుర్రాళ్ళు అయితే మీకు ఒక విషయం చెప్దాం అంటున్నారు. అంతే సంగతి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.